ఆయన మనసులో బాధ ఎవరితోనే షేర్ చేసుకోలేదు. సో నేను ముందు నుంచి అనుకుంటున్నాను తొందరగా మేడం దగ్గరికి మాస్టర్ కూడా వెళ్ళిపోతారని. అలాగే మా అసోసియేషన్లో మేము ఆయనకి సన్మానం చేయడం జరిగింది. ఆ సన్మానంలో మేమందరూ ఆయనతో ఫోటో దిగినప్పుడు కూడా ఎంతో నవ్వుతూ హ్యాపీగా కనిపించారు. అదొక్కటే మేము ఆయనకి ఆఖరిగా చేసుకున్న సత్కారం అనివ్వండి, ఇంకేదన్నా అనివ్వండి. ఆ విషయంలో నాకు చాలా సంతోషంగా ఉంది. మాస్టర్ ఆత్మ డెఫినెట్గా శాంతి చేకూరుతుంది. మేడం గారి దగ్గరికి వెళ్ళిపోయారు కనుక ఆయన చాలా హ్యాపీగా ఉంటారు. రాజీవ్ కంటే కూడా లక్ష్మి చాలా క్లోజ్ మాస్టర్కి. లక్ష్మి ఎలా ఉంటుందని ఒక చిన్న బెంగ బాధగా ఉంది. థ్యాంక్ యూ.